అన్నజాపమన్నడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. అన్న చెప్పమన్నాడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. అన్న చెప్పమన్నాడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. అన్న చెప్పమన్నాడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి.